Sandalwood Forms Private Limited. Hi, hello. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ప్రస్తుతం కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్న వారందరికీ ఫస్ట్ వస్తున్నటువంటి డౌట్, ఆ ప్రాజెక్ట్ లో అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, అవసరమైన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఓసి ఉందా లేదా అని. దీనికి ఒక ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇట్టే తెలిసిపోతుంది. ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే విధంగా కొత్తగా ప్రాపర్టీ కొనడానికి, కలల గృహం సొంతం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో చక్కటి లాభాలు కళ్ళ చూసేలా రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది బెస్ట్ టైం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. వినాయక చవితి పండగ ముగిసింది. మరికొద్ది రోజుల్లో దసరా పండగ రానుంది. ఆ తర్వాత దీపావళి సందడి మొదలైపోతుంది. వరుస పండగల సమయంలో రియాలిటీ రంగంలో పండగ శోభను మరింత పెంచేలా, మార్కెట్ కు కొత్త ఉత్సాహం ఇచ్చేలా ముందడుగు వేస్తోంది నారెడ్కో తెలంగాణ. బిల్డర్ కమ్యూనిటీకి మార్గనిర్దేశకంగా ఉంటూ, ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రాజెక్టులను డెవలప్ చేయడంపై అవగాహన పెంచుతూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది నారెడ్కో తెలంగాణ. రియాలిటీ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా పేరొందిన నారెడ్కో ప్రాపర్టీ షోకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. October 25th నుంచి 27th వరకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ 14th వర్షన్ ప్రాపర్టీ షో జరగనుంది. తెలంగాణ రియాలిటీ రంగంలో అన్ని ప్రముఖ సంస్థలు, డెవలపర్లు, బిల్డర్స్ కమ్యూనిటీకి చెందిన వారు ఈ ఈవెంట్ లో భాగస్వామ్యం కానున్నారు. ఈ సంవత్సరం నారెడ్కో 14th ప్రాపర్టీ షో అక్టోబర్ నెల 25, 26, 27 తేదీల్లో హైటెక్స్ హాల్ నెంబర్ 4లో జరపబడుతుంది. ఈ ప్రాపర్టీ షోలో స్మాల్ డెవలపర్స్ నుంచి లార్జ్ డెవలపర్స్, లేఅవుట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్, ప్రతి ఒక్క బడ్జెట్కు తగ్గట్టు ప్రాపర్టీస్ డిస్ప్లే చేయబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ప్రాపర్టీ షో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాపర్టీ నీడ్స్. అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కూడా ఉంటాయి. లోన్స్ సౌకర్యం కూడా కల్పించబడుతుంది. This is the biggest and the largest property show consisting of 116 stalls. More than 500 properties will be exhibited there. The new government is very active for the development of real estate and construction industry in Telangana. We thank Revanth Reddy garu for taking the initiatives for the development of real estate and construction industry. The positive initiatives taken by our beloved CM Revanth Reddy garu, not only the West, even the South city is also going to develop. And it's going to be amazing. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మొదటి నుంచి భాగమవుతున్నటువంటి సంస్థ రామ్కీ గ్రూప్. అక్టోబర్ లో జరిగే ప్రాపర్టీ షోలోను రామ్కీ సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ తో పార్టిసిపేట్ చేస్తూ నారెడ్కోతో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఆ రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కి తరఫు నుంచి నమస్కారాలండి. మేము వచ్చే నెల October 25, 26, 27 నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మేము గోల్డ్ స్పాన్సర్షిప్ చేస్తున్నామండి. మా దగ్గర ప్రాజెక్ట్స్ అన్ని బడ్జెట్స్ కస్టమర్స్ అందరికీ ఉన్నాయి. 55 lakhs నుంచి మేము 3 crores 4 crores వరకు కూడా అపార్ట్మెంట్స్ రకరకాల లొకేషన్స్ లో కూడా మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేము ఈస్ట్ లో కూడా GenX Towers అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ని మేము సర్వేగంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అట్లాగే పోచారం దగ్గర మేము రామ్కి వన్ ఓరియాన్ అని చెప్పి అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో తీసుకొస్తున్నాం. అరౌండ్ 70-75 lakhs లో 3 bedroom కూడా దొరుకుతుంది అక్కడ. అట్లాగే పటాన్ చెరువు దగ్గర రామ్కి వన్ సింఫనీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకొక 4-5 months లో హ్యాండింగ్ ఓవర్ కూడా స్టార్ట్ చేస్తాము. దాని పక్కన ఎస్నాపూర్ లో కూడా ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అరౌండ్ 55 lakhs లో నెక్స్ట్ టౌన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాము. అలాగే మాకు కోకాపేట్ లో రామ్కి వన్ ఒడిసి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది కూడా కన్స్ట్రక్షన్ చాలా సర్వేగంగా అవుతుంది. అలాగే దాని పక్కన ఆస్ట్రా అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసాము. సో ఆర్బిట్ అని చెప్పి నల్లగండ్లలో చేస్తున్నాము. నారెడ్కో ప్రాపర్టీ షోలో మా స్టాల్ కి మీరు వచ్చేసి మీకు కావాల్సిన బడ్జెట్ లో, మీకు కావాల్సిన లొకేషన్ లో మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక ఇంటివేర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. డ్రీమ్ హోమ్ ను రీఇమాజిన్ చేసే విధంగా హ్యాపీ లైఫ్ కు స్వాగతం పలికేలా ప్రయరా బిల్డ్కాన్ సంస్థ ఆర్ఎన్పి #1 ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. ఐటీ పీపుల్ అంతా ఇష్టపడే కొండాపూర్ ఏరియాలో ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 195 యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. ఆర్ఎన్పి #1 ప్రాజెక్ట్ లొకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొండాపూర్ అంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్వర్గమని ఒప్పుకునే సిటీలోనే టాప్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఫస్ట్ ఉండేది కొండాపూరే. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఉండడంతో కస్టమర్లకు అన్ని అందుబాటులోనే ఉంటాయి. లైఫ్ లో పర్ఫెక్షన్ కోరుకునే వారికి ఆర్ఎన్పి #1 బెస్ట్ ఆన్సర్ గా నిలుస్తూ వస్తుంది. లావిష్ అండ్ కంఫర్టబుల్ ఎమ్యూనిటీస్, మోడర్న్ జనరేషన్ కు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో హ్యాపీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది ప్రైరా బిల్డ్కాన్. ఐటీ సెక్టార్ లో మేటిగా నిలిచే కంపెనీలున్న కొండాపూర్ లో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ స్పెక్టాక్యులర్ ప్రాజెక్ట్ ఆర్ఎన్పి #1. ఆర్ఎన్పి #1 ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ అన్ని న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఉంటాయి. 30,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉండే క్లబ్ హౌస్ లో మోడ్రన్ ఐటీ పీపుల్ ఇష్టపడే అన్ని ఫీచర్స్ ఉంటాయి. నమస్కారం అండి. మా ప్రాజెక్ట్ ఆర్ఎన్పి #1 వచ్చేసి కొండాపూర్లో ఉందండి. 2 ఎకరాల్లో 195 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాం అండి. గ్రౌండ్ ప్లస్ 15 ఫ్లోర్స్ అండి, 3 బేస్మెంట్స్. ఇది ఎంటైర్ గ్రౌండ్ ఫ్లోర్ వి లెఫ్ట్ ఇట్ ఫర్ క్లబ్ హౌస్ అండి. యూజువల్గా మా సైజ్ ప్రాజెక్ట్లో 3,85,000 మాది సెలబుల్ ఏరియా. దాంట్లో యూజువల్గా ఏంటంటే 11,000 నుంచి 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తారండి. బట్ వేరే మేము 35,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. చాలా లావిష్ అమ్యూనిటీస్ ఇచ్చాము. ఈ సైజ్ ప్రాజెక్ట్లో ఇన్ని అమ్యూనిటీస్, ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం చాలా రేర్ సిచ్యుయేషన్ అండి. మా దాంట్లో వచ్చేసి జిమ్ ఉందండి, సూపర్ మార్కెట్ ఉంది, ఫార్మసీ ఉంది, స్పా సెలూన్ ఉంది, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, క్రష్, లైబ్రరీ, గేమ్స్ రూమ్, కార్డ్స్ రూమ్, స్క్వాష్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, అవుట్డోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ గేమ్స్, బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ నెట్స్, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తామండి. స్విమ్మింగ్ పూల్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ బొటిక్ అపార్ట్మెంట్స్ అండి. ఒకవేళ మీకు కనుక 3 బెడ్రూమ్ కొనే ఆలోచన ఉండి మీ బడ్జెట్ 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటే కనుక కొండాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో మిగతా ప్రాజెక్టులు చూసిన తర్వాత మా ప్రాజెక్ట్ కూడా ఒకసారి విజిట్ చేసి చూసి తర్వాత నిర్ణయం తీసుకోండి. మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఫస్ట్ మనం ఇచ్చే డోర్స్ కానీ, విండోస్ కానీ, లోపల ఇచ్చే మెటీరియల్ కానీ టాప్ క్వాలిటీ ఇస్తున్నాం అండి. ఇంక్లూడింగ్ విండోస్ కూడా వీఆర్ గివింగ్ ఫినిస్టా విండోస్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, జాగ్వర్ ఫిట్టింగ్స్ ఇస్తున్నాము. ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ ఇస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నాము. మా ప్రాజెక్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఈజ్ మేనేజ్డ్ బై టాటా ప్రాజెక్ట్స్ అండి. వాళ్ళ గైడెన్స్లో, వాళ్ళ సర్వైలెన్స్లో కంప్లీట్గా హై క్వాలిటీలో, హై సేఫ్టీ స్టాండర్డ్స్తో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చిందండి, నియరింగ్ కంప్లీషన్. ఫ్లోరింగ్, డోర్స్, విండోస్ అన్ని ఫిట్ అయిపోతున్నాయండి. ఇంకొక 2 నెలల్లో మేము పొజిషన్ ఇస్తామండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటిది ఇంతవరకు చూడలేదు అనిపించేంత అందంగా అద్భుతమైన రియాలిటీ ప్రాజెక్టులను తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్ అండ్ విజన్ ప్లానింగ్ ఉండాలి. అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. హైదరాబాద్ లో ది బెస్ట్ గా నిలిచినటువంటి ప్రాపర్టీలను డెవలప్ చేసినటువంటి ఘనత ఈ సంస్థది. అద్భుతమైన ఫీచర్స్, లావిష్నెస్ కి ఐకానిక్ గా నిలిచేలా అద్భుతమైన హోమ్స్ కొనుక్కోవాలనుకునే వారి కలను నిజం చేస్తుంది. సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాస్ లో ఎస్ఎంఆర్ సంస్థ 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఇటు లగ్జరీలో అల్టిమేట్ లెవెల్లో అనిపించే హైరెస్ టవర్స్ ను, అటు అఫోర్డబుల్ సెగ్మెంట్ లో హౌసింగ్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. కొండాపూర్ లో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ డెవలప్ చేసిన largest integrated high-end gated community project SMR Vinay Iconia. ఇక్కడ SMR Holdings కీర్తి ప్రతిష్టలు మరింత ఎత్తుకు చేరేలా డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హైరైజ్ టవర్ ఎవరెస్ట్. లగ్జరీ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేలా లేటెస్ట్ గా SMR ఎవరెస్ట్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. సో మరి ఈ రోజు మన సుజన్ మీడియా ఆడియన్స్ కోసం ఎవరెస్ట్ 11th టవర్ విశేషాల గురించి చెప్పండి సార్. ఇంతవరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ కి దీనికి ఉన్నటువంటి స్పెషల్ అసెట్ ఏంటి? కంపేర్ టు అదర్ టవర్స్ కి ఈ టవర్ స్పెషాలిటీ మరి ఏంటంటే, మనకు నార్మల్ గా 3 బెడ్రూమ్స్, 4 బెడ్రూమ్స్ అండ్ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉండే. మరి ఈ టవర్ లోకి వచ్చేప్పటికి మేము ఆల్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్, అంటే ఈ ఫ్లోర్ లో మనకు 8 ఫ్లాట్స్ ఉంటాయి. మరి అన్ని 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ చేస్తూ ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ లో కూడా కిచెన్ యూనిట్స్ కానివ్వండి, బాల్కనీస్ కానివ్వండి, యూనిట్స్ మనకు పెద్ద సైజ్ యూనిట్స్ కాబట్టి దీంట్లో మనకి డ్రై కిచెన్ వెట్ కిచెన్ కాన్సెప్ట్ కూడా మేము డెవలప్ చేశాము. ఈ యూనిట్స్లలో మేము ఆల్మోస్ట్ 6 టాయిలెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే 4 టాయిలెట్స్ బెడ్రూమ్స్కు, ఒక టాయిలెట్ సర్వెంట్ రూమ్కు, ఒకటేమో మనం పౌడర్ రూమ్ అని క్రియేట్ చేస్తున్నాం. సో దట్ ఏంటంటే మన ఇంటికి వచ్చిన విజిటర్స్ కానీ గెస్ట్ కానీ బెడ్రూమ్స్లోకి వెళ్ళకుండా ఆ పౌడర్ రూమ్ యూజ్ చేయొచ్చు. సో దీంట్లోనే హోమ్ ఆఫీస్ స్పేస్ కానివ్వండి, డ్రాయింగ్ రూమ్ సపరేట్ కానివ్వండి, ఆర్ లేదంటే మనకు ఎక్స్ట్రా 4th బెడ్రూమ్ కానివ్వండి, ఇట్లా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీస్ క్రియేట్ చేసుకొచ్చాము. ఆ ఫ్లెక్సిబిలిటీస్ ఏంటంటే ఇవందో మాకు స్ట్రక్చర్ చాలా కాస్ట్లీ అవుతుంది. బట్ మనం ఇంత పెద్ద యూనిట్ మన అయితే ఫ్యామిలీ ఒక జాయింట్ ఫ్యామిలీ పర్చేస్ చేస్తుందో వారికి సర్టన్ వాళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ మొత్తం డిజైన్ చేశాము. హైదరాబాద్ సిటీ వెస్ట్ సైడ్ ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ ని కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ SMR హోల్డింగ్స్. ఈ సంస్థ రాజేంద్ర నగర్ సమీపంలో బండ్లగూడ జాగీర్లో అఫోర్డబుల్ బడ్జెట్స్ లో డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ SMR వినయ్ బౌల్డర్ వుడ్స్. రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నటువంటి SMR వినయ్ బౌల్డర్ వుడ్స్ మినీ టౌన్ అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కిస్మత్పూర్ బండ్లగూడ జాగీర్ దగ్గర బోల్డర్ వుడ్స్ అని చెప్పేసి మేము రెసిడెన్షియల్ టవర్స్ ప్లాన్ చేశాము. ఈ బోల్డర్ వుడ్స్ అనేది కూడా పార్ట్ ఆఫ్ నైబర్హుడ్. అంటే మేము ఒక 40 acres లో 4 గేటెడ్ కమ్యూనిటీస్ ప్లాన్ చేసి దాంట్లో నుంచి వన్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ బోల్డర్ వుడ్స్ మేము ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ స్టార్ట్ చేశాము. మరి ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా స్టార్టెడ్ లివింగ్ దేర్. మరి ఈ బోల్డర్ వుడ్స్ ఏంటంటే మనకు 1450 స్క్వేర్ ఫీట్ నుంచి మీకు 2600 స్క్వేర్ ఫీట్ వరకు, అంటే 2 బెడ్రూమ్ నుండి 4 బెడ్రూమ్ వరకు మేము అందులో ప్లాన్ చేశాము. దిస్ ఈస్ అ ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ గచ్చిబౌలి ఏరియా. ఫ్యామిలీస్ ఎవరికైతే ఒక మీడియం బడ్జెట్లో అప్రాక్సిమేట్లీ ఒక 1-1.5 crore బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి విజిట్ చేసి చూసేసి వారికి నచ్చిన రిక్వైర్మెంట్స్లో ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చు. మరి ఇక్కడ గెస్టేషన్ టైము లేదు, ఇమీడియట్గా మీరు పొజిషన్ తీసుకోవచ్చు. అంటే 1 monthలో మీకు మీ పొజిషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ప్లీజ్ యూ కమ్ అండ్ విజిట్ అండ్ టేక్ యువర్ డిసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిటీలో ప్రైమ్ లొకేషన్, లగ్జరీకి కొత్త డెఫినేషన్ ఇచ్చే ఎమ్యూనిటీస్, అద్భుతమైన అవుట్లుక్, ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్స్, సౌత్ ఇండియాలోనే బెస్ట్ బ్రాండ్, ఇన్ని క్వాలిటీస్ ఉండేటువంటి ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. సిటీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేంత గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. శరవేగంగా కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ ప్రామిసింగ్ టైమ్ లోనే కంప్లీట్ చేసి డెడికేషన్ తో ముందుకెళ్తోంది. రీజనబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఇవ్వటం ప్రైమార్క్ స్పెషాలిటీ. హైదరాబాద్ సిటీలో అట్రాక్టివ్ ఏరియా, నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేసింది. లగ్జరీ ప్రాజెక్టుల్లో స్పెషల్ మార్క్, ఇన్నోవేషన్ లో న్యూ మార్క్, ప్రీమియం ప్రాజెక్టుల్లో ఐకానిక్ మార్క్. ప్రైమార్క్ డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాల్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే వారి కోసం అల్టిమేట్ డెస్టినేషన్ గా ఉండేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్ 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ని యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో 10 ఫ్లోర్లతో 5 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. మొత్తం 410 మ్యాగ్నిఫిషెంట్ 2 and 3 బెడ్రూమ్స్. మార్వలస్ ఆర్కిటెక్చర్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారితో ఉన్నాము. హలో సార్, ఇప్పుడు ప్రెసెంట్ 2 ప్రాజెక్ట్స్ ఎకోనెస్ట్ అండ్ నార్త్ వేవ్, దీని గురించి మేము మాట్లాడుతున్నాం. ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 4 ton యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres మనం చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా ప్రైమార్క్ ప్రాజెక్ట్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్ఫ్ కోర్ట్ తో సహా 100+ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. 13.5 acres సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ఒక్కో బ్లాక్ 9 floors చొప్పున మొత్తం 14 blocks ఉంటాయి. టోటల్ గా 1026 హౌసెస్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్రతి ప్రాపర్టీని చైల్డ్ సెంట్రిక్ గా తీర్చిదిద్దడం స్పెషల్ అట్రాక్షన్. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి 4 months బ్యాక్. ఇది మొత్తం 13.5 acres అండ్ 1026 యూనిట్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 club houses ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారంకి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది. అండ్ దీంట్లో ఒక 100+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ ఎమ్యూనిటీస్ కానీ ఎల్డర్లీ స్పెసిఫిక్ ఎమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మినీ గోల్ఫ్ కోర్స్, బార్బిక్యూ కోర్ట్స్, హెర్బల్ గార్డెన్స్ అండ్ టెంపుల్, అట్లాంటి చాలా ఎమ్యూనిటీస్తో ముందుకు వచ్చాం అనమాట. సుజన్ మీడియా రియల్ సిటీలో లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. అప్పుడు ఎప్పుడు ప్రతి ప్రాజెక్ట్ని అన్ని అనుమతులతో నిబంధనలకు తగ్గట్టుగా డెవలప్ చేయడంలో ముందుండేటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ సిటీలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ఏరియా మోకిలా. ఇది అత్యంత నివాస యోగ్యమైనటువంటి ఏరియా. మోకిలా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నిఖిలా. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ రాయల్ పవిలియన్ 6 acres విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో హైరైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఎక్కడా లేనన్ని సుపీరియర్ అమ్యూనిటీస్ రాయల్ పవిలియన్ లో ఉన్నాయి. ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నిఖిలా అంటే మోకిలా, మోకిలా అంటే నిఖిలా అన్న మాట మనకి ఎక్కడైనా ఎవరి నోటైనా వినిపిస్తూ ఉంది. అండ్ మన మోకిలాలో రాయల్ పెవిలియన్ అంటూ ఇంత రాయల్ గా మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సార్, రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, అలాగే సంపాదన పెరుగుతూ ఉంటుంది. అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు. బట్ ఎన్సిడి ఈజ్ లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్, వీఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్. సక్సెస్ అంటే గ్రోత్తో పాటు మనం లాయల్గా, ఎథికల్గా, హ్యుమానిటికల్గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సిడి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏవైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి, ఎన్సిడి 110% డెలివరీ చేయడానికి, అలాగే నెక్స్ట్ జెన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్లకు తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్గా, ఎథికల్గా మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తూ హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశయాలు, ఆశలు నెరవేరే విధంగా అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనం ఉంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది. సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ సక్సెస్ నాట్ గ్రోత్. శ్రీనివాస్ గారు, మరి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పేరులో ఏంటి నిఖిలా? నిఖిలా అంటే మన శ్రీనివాస్ గారి అమ్మాయి. అండ్ వాళ్ళు కూడా లైక్ అకాడమికల్ వైజ్గా కూడా మన కన్స్ట్రక్షన్కి సంబంధించి చక్కగా దే హ్యావ్ ఫినిష్ దేర్ మాస్టర్స్. అండ్ ఇప్పుడు సార్తో పాటు చక్కగా ప్రతి విషయాన్ని పక్కనే ఉండి చూసుకుంటున్నారు. సార్, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతోంది? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అమ్మాయి ఇది. ఎందుకంటే మనము సాధించిన ఈ లెగసీని మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లే సక్సెసెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. మా పిల్లలిద్దరు కూడా సన్ కానీ డాటర్ కానీ రిలవెంట్ అకాడమిక్ కోర్సులు చేశారు. బాబు సివిల్ ఇంజనీరింగ్ చదివి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళి చేసి మాస్టర్స్ చేసి వచ్చి ఇవాళ బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. చాలా గర్వకారణంగా ఉంది. అలాగే పాప కూడా మాస్టర్స్ చేసి వచ్చింది. షీ ఈజ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద బిజినెస్. ఇద్దరు చిల్డ్రన్ కూడా దీంట్లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మన సొంత మనుషులు కూడా ఉండటం వల్ల మనం మరింత క్వాలిటీ తోటి హౌసెస్ నిర్మించి ఈ కొత్త జనరేషన్ వాళ్ళ కొత్త ఐడియాలతోటి, కొత్త టెక్నాలజీ తోటి నెక్స్ట్ జెన్ హోమ్స్ నిర్మించి కస్టమర్లకి సరసమైన ధరలో క్వాలిటీ హౌస్ని అందించే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తాం. బోత్ ఆర్ దెమ్ ఆర్ అకంపెనీయింగ్ ఎవ్రీడే డౌన్ టు ఎర్త్ పీపుల్, వర్క్ ఓరియంటెడ్, కాన్సన్ట్రేట్ గా పనిచేస్తున్నారు. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు టేక్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. బట్ వెరీ గుడ్ అట్ దిస్ స్టేజ్, వెరీ గుడ్, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. యాడ్ కలర్ టు లైఫ్. అవును, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎంత వర్ణరంజితంగా ఉంటే మన జీవితం అంత అందంగా ఉంటుంది. ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ళ ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘ కాలంగా పెయింట్స్ రంగంలో వేలాది కట్టడాలకు రంగుల హంగులద్దింది. తిరుగులేని నాణ్యత, తరిగిపోని మన్నికతో ఎంఎన్సీలకు ధీటుగా కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. కస్టమర్లకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ పరిచయం చేసేందుకు టెక్నో పెయింట్స్ కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. 200కి పైగా హై అండ్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను రిచ్ వేవ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తోంది. రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యాన్ని కల్పించే అందించేలా టెక్నో పెయింట్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ తరహా ఎక్స్పీరియన్స్ సెంటర్ త్వరలో అన్ని మెట్రో సిటీస్ కి విస్తరించేందుకు టెక్నో పెయింట్స్ ప్లాన్ చేసేస్తుంది. ఇతర పెయింటింగ్స్ కంపెనీలకు భిన్నంగా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను హైదరాబాద్ లోనే తయారు చేస్తోంది టెక్నో పెయింట్స్. రిచ్ వేవ్ ప్రొడక్ట్స్ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కావడం విశేషం. పెయింట్స్ రంగంలో రారాజుగా వెలుగుతున్నటువంటి టెక్నో పెయింట్స్ వారు రిచ్ వేవ్స్ అని కొత్త ప్రోడక్ట్ తీసుకురావడం చాలా గొప్పతనం. ఈ ప్రోడక్ట్ చూస్తుంటే ఇప్పటి వరకు ఇండియాలో లేనటువంటి ఈ ప్రొడక్ట్స్ ఇటాలియన్ మార్బుల్ కి ధీటుగా మార్బుల్ తోటి మనం ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాటికి ఇప్పుడు ఈ పెయింట్స్ తోటి దానికి కరెక్ట్ గా సొల్యూషన్ అయితే దొరికింది. మంచి మెటీరియల్ తోటి నేచురల్ మెటీరియల్ తోటి ఈ ప్రోడక్ట్ వాడటం మన గ్రీన్ సిటీకి కూడా ఇది బాగా నేచర్గా పనిచేస్తుందని చెప్పేసి ఈ టెక్నో పెయింట్స్ వాళ్ళని అభినందిస్తున్నాం. టెక్నో పెయింట్స్ మల్టిపుల్ సొల్యూషన్స్ వచ్చినాయి. వీళ్ళు మార్కెట్లోకి దే హావ్ కమ్ విత్ డిఫరెంట్ వ్యూ, అంటే వన్ పాయింట్ సొల్యూషన్ కింద బీట్ వాల్ కానీ ఫ్లోర్ కానీ కాంపౌండ్ వాల్ కానీ ప్రతి ఒక్కదానికి కూడా దే హావ్ కమ్ అవుట్ విత్ ఎ గుడ్ సొల్యూషన్. ఎక్కడ ఏది చూసినా కానీ మనం మార్బుల్ స్టైల్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ మార్బుల్ స్టైల్ చేసేస్తారు. అన్ని వన్ పాయింట్ సొల్యూషన్ కింద ఇవ్వడం కోసం దే హావ్ కమ్ అవుట్ విత్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ దానికి తగినట్టుగానే రిచ్ వేవ్స్ అని దే హావ్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ నేమ్. ఆ రిచ్ వేవ్స్ మీకు వన్ పాయింట్ సొల్యూషన్గా ఉంటుంది ఏ దానికైనా. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి, యూ కెన్ గో ఫర్ ఇట్. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు మాకు, సేయింగ్ దట్ దిస్ ఈజ్ ఎ ఇన్నోవేటివ్ న్యూ ప్రోడక్ట్ బీయింగ్ లాంచ్డ్. మేము లోపలికి వెళ్ళి చూసిన తర్వాత వి ఫౌండ్ దట్ ఎవ్రీ ఐటమ్, ఎవ్రీ అటెన్షన్ టు డీటెయిల్, ఎవ్రీ round piece that we have seen was made with lot of creativity, matches to the style of lot of people. Idi manamo Italian marble eskoni wall ki cheste entaithe kharchu avutado దానికి 10% ఖర్చులో మనము ఈ పెయింటింగ్ వేసుకొని సేమ్ ఫినిష్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. ఐ థింక్ దిస్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఫార్చ్యూన్. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ హోమ్స్ అండ్ వీ విల్ ప్లాన్ దీస్ వాల్స్. థ్యాంక్ యూ. అందాన్ని ఇష్టపడందెవరు, ఆనందాన్ని కోరుకోందెవరు? చక్కని గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్, సిటీలోని నడివడ్డున రెసిడెన్స్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ ఉన్న చోట నివాసం అంటే అందుకు మించిన ఆనందం ఇంకేముంటుంది? ప్రతి ప్రాజెక్ట్ ని యూనిక్ గా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి అగ్రస్థానానికి ఎదిగింది వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీలో హ్యాపీ లివింగ్ కు బెస్ట్ ఆప్షన్ అంటే ముందుగా గుర్తొచ్చేవి వాసవి ప్రాజెక్టులే. సిటీలోని అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న టాప్ రేంజ్ ఆర్గనైజేషన్ వాసవి. ఈ సంస్థ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి ప్రీమియం స్పాన్సర్ గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది. మన నారెడ్కో తెలంగాణ 25, 26, 27 అక్టోబర్ ఐటెక్స్ 4th హాల్లో 14th ప్రాపర్టీ షో జరుగుతున్నది. మాకు నారెడ్కోకు అవినాభావ సంబంధం ఉంది. మాకు మంచి సపోర్టర్స్గా నారెడ్కో మాకు అనుబంధంగా ఉంది. ఈ ప్రాపర్టీ షోకు కస్టమర్లు అపార్ట్మెంట్స్, విల్లాలు, కమర్షియల్ స్పేసెస్ కావలసిన వాళ్ళు పిచ్చేసి వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు నచ్చిన విధంగా అవైలబిలిటీ చెక్ చేసుకొని వాళ్ళకు నచ్చింది తీసుకుంటారని, ఇదే మంచి తరుణంగా భావిస్తారని భావిస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోకు మేము ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ అభిషేక్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. సరోవర్ ప్రాజెక్ట్ కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది. మేము అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రెష్, ప్లే ఏరియా, వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అండ్ అలాగే సార్, మీరు నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా ఉన్నారు కదా, మీరు మీ ఏ ప్రాపర్టీస్ డిస్ప్లే చేయబోతున్నారు? నారేడ్కోకి వాసవి గ్రూప్ ఎప్పటి నుంచో మెంబర్ అండి. సో నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మా అతిపెద్ద ప్రాజెక్టు వాసవి ఆనందనలేము, సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్, అండ్ ఈస్ట్ హైదరాబాద్లో మన ఉప్పల్ బగాయత్లో క్రౌన్ ఈస్ట్ అని ఒక ప్రాజెక్ట్, హైయెస్ట్ టవర్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్, అండ్ దాంతోపాటుగా వెస్ట్ హైదరాబాద్లో వాసవి స్కైలా అండ్ వాసవి అట్లాంటిస్. ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము నారెడ్కో షోలో డిస్ప్లే చేయబోతున్నాము. ముందు చూపు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే విజయం వరిస్తుందని వినాయక కథ మనకు చెప్తుంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి కన్స్ట్రక్షన్ టైంలో ఎంతటి ముందు చూపు అవసరమో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మనకు ప్రూవ్ చేసేసాయి. దీనికి తోడు అన్ని రకాల అనుమతులతో ఉంటే ఫుల్లీ పీస్ఫుల్ మైండ్ తో ఉండొచ్చు. ఈ విషయంలో వేలెత్తి చూపడానికి ఛాన్స్ లేకుండా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అన్ని అనుమతులు, క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ కొనాలనేది గిరిధారి సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారి చెప్పే మాట. ఆ విషయంలో గిరిధారి కమిట్మెంట్ కు తిరుగేలేదు. ఇక్కడ ప్రతి ప్రాపర్టీ 100% నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. హైదరాబాద్ సిటీలో ఫైనస్ట్ లివింగ్ ప్లేస్ గా మారిన రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంటుంది. పచ్చదనం, ప్రశాంతతకు నిలవుగా ఈ ప్రాజెక్ట్ ఉండటం కస్టమర్లను ఎంతో ఆకట్టుకుంటోంది. నియర్ బై కిస్మత్పూర్ 6,000 acre ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి, ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ కొంత స్తబ్దత అట్లా అని చాలా మంది డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అందులో పడకుండా 100% ప్రతి ఇన్వెస్ట్మెంట్, ప్రతి రూపాయి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు పెట్టుకున్నా మీకు 100% సేఫ్ అండ్ సెక్యూర్గా మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి వినాయక చవితి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసుకుంటే 200% మనం హ్యాపీగా ఉండగలుగుతాం అండ్ సెక్యూర్ ఉంటుంది అండ్ లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు ప్రతి రూపాయి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. వన్ టైం సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా తెలంగాణ 33 జిల్లాలలో మా గిరిధారి కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానీ తీర్చిదిద్ది మా కస్టమర్లకు అందియాలనేదే గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఈ తెలంగాణ హైదరాబాద్కున్న ఏ దిక్కు చూసుకున్నా డెఫినెట్గా డెవలప్మెంట్ అవుతుంది. సో మేము మహబూబ్నగర్ కానివ్వండి, జైరాబాద్ కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఆ వరంగల్ కూడా ఎంటర్ అవుతున్నాం. డెఫినెట్గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, లాభాలు వస్తాయి, మీ కుటుంబం బాగుపడుతుంది. మనకు వెనక ప్రాపర్టీ ఎప్పుడైతే ఉంటే ఆ ధైర్యం వేరే. కాబట్టి ల్యాండ్ 100% సెక్యూర్ చేసుకోవాలని, లేని వాళ్ళు కొంత ల్యాండ్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మా గిరిధారి కన్స్ట్రక్షన్ తరఫున నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. రియాలిటీ రంగంలో ప్రాపర్టీ కొనాలంటే ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో అనుమానాలు. మీ ప్రశ్నలకు సరైన సమాధానం, నమ్మకమైన సమాచారం దొరికే చోటు ఒకటే, అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్ www.naredcotelangana.com ను సందర్శించండి. ది బెస్ట్ ఏదో మీరే తెలుసుకోగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.